ఒకడు యుఎస్ వెళ్తాడు, ఇంకో దుబాయ్ వెళ్తాడు. కిలార్ రాజేశ్వర వాడు ఎక్కడో ఇక్కడే ఇక్కడ తప్పరారులకు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇది చూసిన తర్వాత దీని వెనక పెద్ద తలకాయ ఉంది, ఇంకా టైం డిలే అవుతుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. లింక్ లేకుండా ఎందుకుంది, క్లియర్గా ఉంది. ఒకటి, రెండవది 9వ తేదీ ఆయన జుడిషియల్ కస్టడీ తీసుకుంటే మొత్తం 54 రోజుల్లో ఎంతో ఎంతో ఆయన బెయిల్, ఇంటర్మ్ బెయిల్ వచ్చినప్పటికి కూడా క్వశ్చన్ వేయగలిగింది సిఐడి ఒకసారే. ఆ తర్వాత డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ ఆయన పెట్టిన రకరకాల నాకు ఆరోగ్యం బాగాలేదని ఇంకోటని వరుస పెట్టి దోమల దగ్గర నుంచి గుండె జబ్బుల వరకు అన్నీ తీసుకొచ్చిన రకరకాల ఎట్లా తప్పించుకోవాలని చంద్రబాబు నాయుడు చూస్తున్న వేసిన వేషాలు అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్ల కోర్టు కూడా రకరకాల కేసులు ఇందులో ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు వరకు వీళ్ళు అజిటేట్ చేయడం మొదలుపెట్టాక తర్వాత ఏం జరగలే, క్వశ్చన్ కూడా వేయలే, ఆయన ఇంట్రాగట్ కూడా చేయలే. ఇది ఒక పక్క జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడుకు లింక్ ఏంటి? చంద్రబాబు నాయుడుకు లింక్ ఏంటంటే ఎక్కడైతే కేసు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ 3,300 కోట్ల పైచిలుకుగా చూపుతూ జీవో పాస్ చేసి అందులో 10% మాత్రమే గవర్నమెంట్ పెట్టాలి, 90% క్యాష్ రూపంలో సీమెన్స్ డిజైన్ టెక్ అనేవి పెడతాయని రాసుకొని దానికి గవర్నమెంట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత దీని ప్రకారం మీరు ప్రొసీడ్ కండన్నాక మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ అనే పేరుతో ఒకటి తయారు చేసుకుని ఏపీఎస్ఎస్డిసి R2 సీమెన్స్ డిజిటెక్ డిజైన్ టెక్ అందులో ఎక్కడ కూడా వాళ్ళ 90% ప్రస్తావన లేకుండా 330 ప్లస్ జిఎస్టీ కలిపి 370 కోట్లు మాత్రమే ప్రస్తావన తీసుకొచ్చేసి అదే 100%గా చూపించి అది మొత్తం రిలీజ్ చేయడం. అయినా అడగొచ్చు, అవును అబ్బా వాళ్ళు చేశారు తప్పు, వాళ్ళు చేస్తే మా చంద్రబాబును ఎందుకు అడుగుతారు అని, మా చంద్రబాబును ఎందుకు అడుగుతారు అని వాళ్ళనే దానికి సమాధానం. ఆ రోజు ఎప్పుడైతే జిఎస్టీ దగ్గర నుంచి నోటీస్ రాగానే రికార్డులన్నీ మాయం చేసిన తర్వాత షాడో ఫైల్స్లో తరువాత సిఐడి ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ఏదే అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో నోట్ ఫైల్స్లో చీఫ్ సెక్రటరీ చెప్తాడు, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ చెప్తారు, సీఎం గారి డైరెక్షన్ మేరకు ఇవి ఇవ్వాలని నిర్ణయం జరిగింది, ఈ ఫండ్స్ వెంటనే రిలీజ్ చేయాలని, డిస్పైట్ ఫైనాన్స్ సెక్రటరీ అప్పట్లో ఉన్న అధికారిని ఆమె ఇది లేదు, పూర్తి అసెస్ చేయలేదు, దానికి పూర్తి చూసుకోవాలి, ట్రయల్ కింద చూస్తే బెటర్, ఒకసారి అంత రిలీజ్ చేయడం కరెక్ట్ కాదన్నా సరే రూల్ అవుట్ చేస్తూ మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ ఏముందో కూడా చూడకుండా అవన్నీ దాంట్లో వచ్చినాయి. ఇవి మీడియా దగ్గర ఉన్నాయి, తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉన్నాయి, కోర్టులలో కూడా ఉన్నాయి. అదే జరిగింది. అది కూడా 164 స్టేట్మెంట్లు ఉన్నాయి. సీఎం గారు ఇవ్వమంటే ఇస్తున్నామనేది, ఇచ్చామనేది ఆయన ప్రెజర్ పెట్టారు చెప్పారు. సీఎం అప్పటి సీఎం చంద్రబాబు సంతకాలు ఉన్నాయి, 13 చోట్ల సంతకాలు ఉన్నాయి డిఫరెంట్ స్టేజెస్లో. బ్యాంక్ గ్యారంటీలు అవసరం లేదా ఆయన డైరెక్షన్ ఇస్తాడు సీమెన్స్ వాళ్ళు చేయాల్సిన దానికి అవసరమైన బ్యాంక్ గ్యారంటీ అంటే అవసరం లేదని చెప్పి చెప్పాడని చెప్పి అది వస్తుంది. దీనికి అన్నిటికీ మించి మేము చెప్పి చెప్పి మాకే విసుగు వస్తుంది, అందరికీ తెలిసింది. గంటా సుబ్బారావు అనే ఒక ప్రైవేట్ వ్యక్తిని 5 పదవుల్లో ఎంట్రీ వచ్చి ఏపీఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సీఈఓ ఎండి, తర్వాత ఎడ్యుకేషన్ స్పెషల్ సెక్రటరీ, తర్వాత ఇంకా అప్పటికి ఫామ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ ఒకటి, తర్వాత డిపార్ట్మెంట్ వస్తుంది దారి సెక్రటరీ, ఇవి కాదని ఎక్స్ అఫిషియో సెక్రటరీగా సీఎంకు డైరెక్ట్. ఎవడన్నా పెట్టుకుంటాడా? మామూలు చిన్న పిల్లాడిని 6వ తరగతి పిల్లాడిని అడిగినా ఒక ప్రైవేట్ వ్యక్తిని ఎంటైర్ థాట్ దగ్గర నుంచి ఇంత చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఎప్పుడు ఫామ్ అవుతుంది? అది కూడా కొద్ది ముందే ఫామ్ అవుతుంది. ప్రీమెడిటేటెడ్ దీనిగా లేదు అనడానికి ఏ రీజన్ కనపడదు, ఉంది అనడానికి మొత్తం అన్ని రీజన్స్ కనపడతాయి. ఇది ఇట్ వాజ్ ఎ ప్రీమెడిటేటెడ్ ప్లాన్ అండ్ కాన్స్పిరసీ.